అడుగులోనే ప్రపంచంలో భారీ మెజారిటీలతో చారిత్రాత్మక విజయాన్ని అందుకుని కావలి ఉదయగిరి నియోజకవర్గాల ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయనున్నా మా ప్రీతమ నాయకులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి, కాకర్ల సురేష్ గారికి ఇవే మా హృదయపూర్వక హార్దిక శుభాకాంక్షలు. మీ బొట్లగుంట హరిబాబు, టీడీపీ మాజీ మండల అధ్యక్షులు, కొండాపురం మండలం. కావలి అభివృద్ధి ప్రదాత, మంచి మనసున్న నాయకుడు, కావలి నియోజకవర్గం ప్రజల ఆశీర్వాదంతో భారీ విజయం సాధించి కావలి నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న మా ప్రీతమ నాయకులు గౌరవనీయులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి ఇవే మా హృదయపూర్వక హార్దిక శుభాకాంక్షలు. మీ గుడిపల్లి నారయ్య, టీడీపీ నాయకులు, మాజీ సర్పంచి, సర్వాయపాలెం, కావలి మండలం. 100% పిల్లలు బడిలోనే ఉండాలి తప్ప పనులకు వెళ్లకూడదని అల్లూరు మండల విద్యాశాఖాధికారి రవీంద్రనాథ్ అన్నారు. మండల కేంద్రమైన అల్లూరుపేటలోని హైస్కూల్లో నేను బడికి పోతాను కార్యక్రమంలో భాగంగా అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇంకా పల్లెటూరులోని చిన్నారులు పూర్తి స్థాయిలో బడిలో చేరటం లేదని, దీనిపై ఉపాధ్యాయులు దృష్టి పెట్టి ఆ చిన్నారుల తల్లిదండ్రులతో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి బడిబయట పిల్లలను 100% బడిలో చేర్పించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో విద్యా పరిశీలన కమిటీ సభ్యులు సుధీర్ బాబు, జూబ్లీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అల్లూరు మండలంలో అల్లూరుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నేను బడికి వస్తాననే ప్రోగ్రాం కింద ఆ ప్రోగ్రాంలో భాగంగా విద్యార్థులని, విలేజ్లో ఉన్నటువంటి తల్లిదండ్రులని 100% ఎన్రోల్మెంట్ జరిగేటట్టుగా, అట్లాగే అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ అందరినీ కూడా స్కూల్లో చేర్చే విధంగా తల్లిదండ్రులని ఎన్లైటన్ చేయడం కొరకంగా ఈ ర్యాలీ అనేది నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా అల్లూరు మండల ఎంఈఓగా, హెడ్ మాస్టర్గా, తర్వాత ఈరోజు ప్రత్యేకంగా వచ్చినటువంటి టీం ఎన్సీఆర్టీ నుంచి రావడం అనేది జరిగింది. వాళ్ళు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ని శాంపిల్ సర్వేలో మన మండలంలో కొన్ని పాఠశాలని సర్వే చేస్తున్నారు. అందులో భాగంగా మనకి నెల్లూరు జిల్లా ఎంఈఓ గారు సుధీర్ కుమార్ గారు, తర్వాత జూబిలీ మేడం గారు రావడం అనేది జరిగింది. వారు కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి అందరికీ మేము మండలంలో ప్రధాన ఉపాధ్యాయులు అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. 100% ఎన్రోల్మెంటు, డ్రాప్అవుట్స్ లేని మండలంగా డిక్లేర్ చేసేదానికి మండలం ప్రధాన ఉపాధ్యాయులు, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు, అలాగే ప్రతి పాఠశాల ఉపాధ్యాయుడు కూడా సిద్ధంగా ఉన్నామని జిల్లా విద్యాశాఖ అధికారులు కూడా తెలియజేయడం అనేది జరగడం జరిగింది. ఈ ర్యాలీలో భాగంగా విద్యార్థులందరూ కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. తల్లిదండ్రుల సహకారంతో ఈ ర్యాలీని దిగ్విజయంగా పూర్తి చేయడం అనేది జరిగింది. జనం మెచ్చిన నాయకుడు, పేదల పెన్నిది, కావలిని కనకపట్టణం చేయాలనే దీక్షాపరుడు, అఖండ మెజారిటీతో విజయాన్ని అందుకుని కావలి నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న మా ప్రీతమ నాయకులు, గౌరవనీయులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి ఇవే మా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ గుత్తికొండ కిషోర్, టీడీపీ అధ్యక్షులు, కావలి పట్టణం. అభివృద్ధి చేసే కావ్య కృష్ణారెడ్డి అన్నే మాకు కావాలంటూ కావలి నియోజకవర్గ ప్రజల దీవెనలతో భారీ విజయం అందుకొని కావలి నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న మా ప్రీతమ నాయకులు
శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ పిఆర్కే అమీర్ ఖాన్, 19వ వార్డు టీడీపీ నాయకులు, కావలిపట్నం.